अलागे इच्छी तरह इंट कुछ इंट घन स्वागत जगह इकड़ युवक अंदर की ना हृदयपूर्वक नमस्कार जनल समीक अभिमाना संपाद ना चा मेमेल्यवाली इंत मंदिर प्रेम मुंदरा वैएस जगनमोहन रेड्डी गारिनि अभिमानिंचिन प्रति ओक्क व्यक्ति मम्मल्नि गुंडल्लो पेट्टुकोनि चूसुकुंटुंटे ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మీ అందరి ప్రేమ పుణ్యం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను నేను ఇక్కడికి ఇంత మంది యువకులు వచ్చారు ఈ రోజు నియంతల కుర్చీలు కదలాలన్న నేతల రాతను వారి తరణాతను మారాలన్న అది కేవలం యువకులకే సాధ్యం అందరూ ఒక విషయం గుర్తు పెట్టుకోండి జీవిత కష్టమ పని అంటే న్యాయం పక్కన నిలబడటమే అన్నిటికైనా కష్టమైన పని ఎందుకంటే నువ్వు న్యాయం వైపు నిలబడితే అన్యాయం చేసే ప్రతి ఒక్కడు కూడా నీకు శత్రువే ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తుంటే 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తుంటే రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు అందరు నాయకులు మీడియా వ్యవస్థలు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు అందరూ ఒక పక్కన ఉన్నారు అందరూ ఒక పక్కన ఉన్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైనాడ్ 175 అంటున్నారు ఎందుకు వైనాడ్ 175 అంటున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వ్యవస్థ నమ్ముకోల సోషల్ మీడియా నమ్ముకోల అమ్ముడుపోయే రాజకీయ నాయకుల్ని నమ్ముకోల జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్ముకున్నాడు కాబట్టి ఈ రోజుకి కూడా వైనాడ్ 175 అని చెప్పి గర్వంగా చెప్తున్నాం ఈ రోజు ఒక దైవ కార్యక్రమం కోసం నేను ఈ ఊరికి వచ్చిన కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా జెండా కట్టి జనంలోకి వస్తా గత ప్రభుత్వాలు చేసిన కుంభకోణాల గురించి చెప్తా జగనన్న చేస్తున్న మంచి పనుల గురించి చెప్తా విద్యా వ్యవస్థలో ఆయన తెచ్చిన మార్పుల గురించి చెప్తా వైద్య రంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్తా వ్యవసాయ రంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్తా పరిపాలనలో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్తా ఎందుకు చెప్తా అంటే ఈ రోజు పొద్దున లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కడు కూడా నీతి గురించి మాట్లాడుతున్నాడు న్యాయం గురించి మాట్లాడుతున్నాడు నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు అన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 5 కోట్లు పెట్టి 10 కోట్లు పెట్టి సంతలో పశువుల్ని కొన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సంక్షేమ పథకాలు చూసి ఆయన పాలన చూసి ఆయన మంచితనం చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఇక్కడ ఇంత మంది యువకులు ఉన్నారు కదా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీలో ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది ఈ రోజు ప్రతిపక్షాలు ఏ మాట మాట్లాడుతున్నాయి యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవంట నోటిఫికేషన్లు లేవంట మీరందరూ చెప్పాల్సిన ఒకటే మాట గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో ఒక్కసారి లిస్ట్ తీయమని అడగండి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకన్నా ఒక్క ఉద్యోగం మనకన్నా తక్కువ ఇచ్చిందంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ ఆచంట నియోజకవర్గానికి శాసనసభ్యులుగా రంగనాథరాజు గారు ఉన్నారు నిజాయితీ కలిగిన వ్యక్తి అవినీతి అంటే ఏదో తెలియదు
వ్యక్తి, ఎవరైనా ఆపదలు వస్తే సాయం చేసేటటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి మనమందరం మనలాంటి యువకులందరం కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రానున్న ఎన్నికలు మన రాష్ట్రంలో పేదవాళ్ళకు పెత్తందారి వ్యవస్థకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. మీరందరూ మద్దతుగా ఉంటే పెత్తందారి వ్యవస్థ అనేది లేకుండా చేసే బాధ్యత మాపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రానున్న రోజులలో ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరిలో కానీ ప్రతి గ్రామం తిరుగుతా, ప్రతి గ్రామంలో జగనన్న చేసిన మంచి పనుల గురించి చెప్తా. ఎందుకంటే మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఏ రకంగా మేలు చేసిందో చెప్తా. ఆ తర్వాత ఈ మధ్య ఎవరో ఇద్దరు ముగ్గురు చెంచాగాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతా. అసలు సెక్రటేరియట్ అంటే ఏంది? సెక్రటేరియట్ లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి? ఇరిగేషన్ అంటే ఏమి? వ్యవసాయం అంటే ఏమి? రెవెన్యూ అంటే ఏమి? అగ్రికల్చర్ అంటే ఏమి? ఎడ్యుకేషన్ అంటే ఏమి? హెల్త్ అంటే ఏమి? ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయో కూడా తెలియనోడు. ఎవరు అంటే వాడు జోమిన స్క్రిప్ట్ రాసుకోవడం, నెలకు ఒకసారి రావడం, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం, ట్రేడ్ ప్యాకేజీలు మాట్లాడుకోవడం. ఒకటే మాట చెప్తానా, నీతిగా ఉండేవాడు, నిజాయితీగా ఉండేవాడు, మంచి చేసేవాడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదని చెప్పి జగన్ గురించి మాట్లాడే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి వీళ్ళకి ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు, 10,000 మంది సర్పంచులు, 30 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు, ఇంతమందిని రాజకీయ నాయకులుగా తయారు చేశాడంటే, ఒక్కడే అయి పోరాటం చేశాడంటే ఆ ఒక్కడు ఎంత దమ్ము నెల్లిడారో ఆలోచించుకోవాల్సిన అవసరం మనకందరికీ ఉంది. మాట్లాడు, ఎవరైనా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కానీ అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేనైనా గెలిచి ఆ తర్వాత మా నాయకుడి గురించి మాట్లాడని చెప్పి చెప్తున్నా. సబ్జెక్టు మాట్లాడదాం, వ్యక్తిగతంగా మాట్లాడదాం, బూతులు మాత్రమే మాట్లాడదామంటే దానికి కూడా సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన యువకులకందరికీ నా యొక్క రిక్వెస్ట్, మీ అందరి ప్రేమ ఆప్యాయత అభిమానాలు ఎల్లప్పుడూ నా పైన కానీ మా రంగనాథరాజు గారు కానీ వాళ్ళ కుటుంబం పైన కానీ ఎప్పుడూ ఇలాగనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ ఇచ్చింది ఈ మండలం. ఒక ముఖ్యమైన విషయం ఏమిరా అంటే మా అమ్మకు మేనత్తది కూడా ఇదే ఊరే. విమలా కుమారి గారిది కూడా ఇదే ఊరే. కాబట్టి ఈ ఊర్లో నాకు చాలా బంధుత్వం కూడా ఉంది. రానున్న రోజుల్లో వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఊరికి వస్తా, అన్న వాళ్ళ గెలుపు కోసం కూడా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరి ప్రేమకి జీవితాంతం రుణపడి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేతుల మీదుగా సత్కారం, సుబ్బారెడ్డి గారి మీద సత్కారం జరుగుతుంది.